ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ప్రీమియర్ షోకి వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ఈ నెల 27వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు చాలా సినిమాలు ఆదరించారు, చూశారు. కానీ ఒక కొత్త కాన్సెప్ట్తో, ఒక కొత్త క్యారెక్టర్తో, ఒక అద్భుతమైన సినిమాతో మీ ముందుకు వస్తున్నా. దానికి ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినటువంటి పూజ మేడం గారు, వెంకటేష్ మహాసారు ప్రొడ్యూసర్గా, వైనాట్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు ప్రజెంట్ చేస్తూ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నా. ఒక చిన్న నటుడిని ఆదరించిన మీ అందరూ ఈ మార్టిన్ లూథర్ కింగ్ సినిమాను కూడా 27న ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ సపోర్ట్ అండి బాబు. థ్యాంక్ యూ సో మచ్. మార్టిన్ లూథర్ కింగ్ డైరెక్ట్ చేశాను. ఈరోజు జస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ అయింది. ఇప్పుడే నెల్లూరు ప్రజల ప్రేమ రిసీవ్ చేసుకున్న రియాక్షన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. నాకు కంట్లో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. రెండేళ్ళు పడిన కష్టం అంతా ఒక 1 అవర్లో పోయినట్టు అనిపించింది. చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్. ఈ నెల అక్టోబర్ 27న అందరూ ఫ్యామిలీతో వచ్చి ప్లీజ్ చూడండి, మార్టిన్ లూథర్ కింగ్ ని ఆదరిస్తారని చాలా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి. ఇవాళ మార్టిన్ లూథర్ కింగ్ ప్రీమియర్ ఇక్కడ ఏర్పాటు చేసాము. అంటే సినిమా రిలీజ్కి 15 రోజుల ముందే ప్రేక్షకులే అసలైన యూనో రివ్యూ రైటర్స్ అనే ఒక ఉద్దేశంతో మేము ప్రేక్షకులకి ఈ సినిమాను చూపించి వాళ్ళ ఒపీనియన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రీమియర్స్ అనేవి ఏర్పాటు చేసాము. ఇవాళ 3వ ప్రీమియర్ ఇది నెల్లూరులో. అయితే నాకు ఈరోజు సినిమా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది. సినిమా చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఇదే నెల్లూరు వాస్తవ్యుడైనటువంటి ఒక దర్శకుడు, నా క్లోజ్ ఫ్రెండ్ అండి ఆయన. నాకు ఎప్పుడు కంచరపాలెం, కేర్ ఆఫ్ కంచరపాలెం నేను తీసినటువంటి, డైరెక్ట్ చేసినటువంటి మొదటి సినిమా. ఆ ప్రస్తావన వచ్చినా కూడా నెల్లూరులో నేను థియేటర్కి వెళ్తే సినిమా అయిపోయిన తర్వాత 10 నిమిషాల పాటు ఆడియన్స్ ఎవరు థియేటర్ను వదిలిపెట్టి ఎల్లబుద్దిగలేదు, అక్కడ నుంచి చప్పట్లు కొట్టారు 10 నిమిషాల పాటు అని చెప్పేసి. అంటే నేను ఎప్పుడు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. కానీ ఇవాళ రెస్పాన్స్ చూస్తే, ఒక మంచి సినిమాని చూసి ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే ఆమె అన్నట్టు నిజంగా ఓవర్వెల్మ్ అయిపోతున్నాం పైనుంచి. అంటే ఆనెస్టీకి ప్రతిరూపంలాగా అనిపించింది నాకు నెల్లూరు ఆడియన్స్ రెస్పాన్స్. అయితే అదేవిధంగా కంచరపాలెం ఎట్లయితే అట్లా ఆదరించారు, అదేవిధంగా అది నా మొదటి డైరెక్షను, ఇది ఆమె మొదటి డైరెక్షను. ఆమె సినిమాను కూడా అంతే గొప్పగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాకి అయితే గొప్ప రెస్పాన్స్ ఉంది. వైనాట్ వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు సమర్పిస్తున్నారు అండ్ ఆ నిర్మాణ బాధ్యత నా మీద అప్పగించారు. సో మీరందరూ చూసి నేను నా పని, ఆమె పని, మార్టిన్ లూథర్ కింగ్ ఆయన పని బాగా చేసామో లేదో మీ ఒపీనియన్ని 10 మందికి షేర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అక్టోబర్ 27వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. అందరూ దయచేసి థియేటర్లకు వచ్చి ఈ సినిమాను చూసి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.